గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ సార్. నా పేరు విజేందర్ రెడ్డి సార్. నేను హన్మకొండ నుండి వచ్చాను సార్. లాస్ట్ 1.5 ఇయర్ నుండి నేను ట్రేడింగ్ చేస్తున్నాను సార్. కాకపోతే మీ వీడియోలు ఫాలో అయినప్పటి నుండి మాత్రమే నేను గెయిన్ స్టార్ట్ చేశాను సార్. అంటే మీరు అప్పటిదాకా ఏంటంటే ఓన్లీ లాభం తీసేవాడిని కానీ, అంటే అక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ట్లో లాభం కనబడేది కానీ నేను ఎప్పుడు తీసుకోలేదు. సో మీరు ఖచ్చితంగా తీయండి, ఎంత వస్తే అంత తీయండి అని చెప్పి మీరు చెప్పేవరకు నేను తీస్తూ ఉన్నాను సార్. మీ వీడియో చూసి ఖచ్చితంగా మీది వినాలి అనేటువంటి దాంతోనే దాదాపు ఒక లాస్ట్ టూ సెషన్ బ్యాక్ హైదరాబాద్లో ఉన్నప్పుడే వద్దామని మీకు కాల్ చేశాను సార్. కాకపోతే రాలేకపోయాను. సో ఇప్పుడు ఈ అవకాశం దొరికింది సార్. చాలా సంతోషంగా ఉంది సార్. మీ బాటమ్స్ అంటే నాకు అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లేకుండే సార్. బాటమ్స్ ఎక్కడ ఫైన్ చేయాలి, ఎక్కడ ఎలా ఎంటర్ కావాలి, అసలు మీరు చెప్పడమే మాకు ఒక అద్భుతంగా అనిపించేది వాస్తవానికి. సో ఇప్పుడు మాకైతే సొంతంగా బాటమ్స్ ఎలా పిక్ చేయాలి అనేటువంటి దాని మీద అయితే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది సార్. ఇక మేము చేయగలనని అయితే అనుకుంటున్నాం సార్. ఇంకా శ్రీనివాసులు సార్ అయితే బ్యాంక్ నిఫ్టీ చాలా చక్కగా చెప్పారు సార్. అంటే సార్కి సార్ ఓపికకైతే మేము శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను సార్ సార్కి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అసలు ఏమీ తెలియదు సార్ నాకు. ఫ్యూచర్స్ ఆప్షన్స్లో నేను పొడగొట్టుకున్నాను కొంత అమౌంట్, అంటే సరదాగా చేసి పొడగొట్టుకున్నాను. సో బ్యాంక్ నిఫ్టీ మాత్రం మీరు సార్ ఇచ్చినటువంటి సూచనలు ఫాలో అయ్యి ఖచ్చితంగా కొంత డబ్బు అయితే సంపాదిస్తాను అన్నటువంటి నమ్మకం అయితే వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. షూర్ సార్. షూర్ సార్. యా థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ సార్. నా పేరు రమేష్ రాములా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గుడ్ ఈవినింగ్ సార్. అండ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ది ఆల్ ఆఫ్ యూ. నేను 2021 నుండి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా సార్. ఈక్విటీలో మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు. సో అప్పటి నుంచి జీరోదా ఒక అకౌంట్ తీసుకొని ఒక ఫ్యాషన్, అంటే దట్ మనం కూడా ఇందులో అంటే స్టడీలో ఎట్లయితే సక్సెస్ ఉన్నదో దీనిలో కూడా కొంచెం సక్సెస్ అనేది చూడాలి అనే ఒక ఇంట్రెస్ట్ తోటి ఎంటర్ అయినాము. అయిన తర్వాత యాక్చువల్గా ఈ టాప్ అండ్ బాటంలోనే కొంచెం మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. అంటే మనం బయట ఇచ్చిన టార్గెట్లు ఏదైతే ఉన్నాయో న్యూస్ పేపర్లో కానీ తర్వాత న్యూస్లో కానీ ఎక్కడ చూసిన టార్గెట్స్ మనకు కరెక్ట్గా అవి మ్యాచ్ కావట్లేదు. సో మీన్ వాళ్ళు ఇట్లనే వీడియోలు చూస్తుంటే మధ్యలో మీది ఒకటి వచ్చింది. సో అది అందులో మీరు కొంచెం సిస్టమేటిక్గా సీరియస్గా మాకు దగ్గరగా మీరు మాట్లాడడం, అంటే ఎందుకు మీరు డబ్బులు ఎందుకు పోడగొట్టుకుంటున్నారు, కొంచెం ఒక ప్రాపర్ ప్రొసీజర్గా చేస్తే మీకు బాగుంటుంది. సో తెలియని వాళ్ళు అయితే ఇంకా చేయకపోవడం బెటర్, ఫస్ట్ ఏదో ఒక ట్రైనింగ్ తీసుకోండి. సో ఇట్లాంటి కొన్ని వర్డ్స్ చాలామందిని అట్రాక్ట్ చేసినాయి, అందులో నేను కూడా ఒకరిని. సో దానిలో భాగంగానే ఒక లాస్ట్ 1.5 ఇయర్ నుండి మీరు చెప్పే స్టాక్స్ ఒక సీక్వెన్షియల్లో రాసుకుంటున్నామండి. టార్గెట్ 1, 2, 3 అట్లా చేసుకుంటూ కొంతవరకు స్టాక్స్ను బయటికి తీసుకురాగలిగినాం, కొంత ప్రాఫిట్ కూడా చేసినాం. అట్లాగే ప్రిన్సిపల్ అమౌంట్ కూడా కొంచెం పెంచి అది చేస్తున్నాం, ఒక పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తున్నాం. వెరీ గుడ్ సార్. సో ఇప్పుడు యాక్చువల్గా మీరు ఈ ప్రొసీజర్ తెలిసినప్పుడు దీన్ని కరెక్ట్గా టాప్ అండ్ బాటం మీరే తెలుసుకోవచ్చు అనే ఒక విధానం మీరు చెప్పారు కదా. సో అది నేర్చుకొని లైఫ్ దీన్ని చిన్నగా ప్యాసివ్ లాగా పెట్టే చేసి సక్సెస్ ఉండాలి అనేది ఒకటే మా టార్గెట్ సార్. సో అందులో భాగంగా మేము ఈరోజు 1.5 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నా. మధ్యలో మీకు 2-3 టైమ్స్ కూడా ఫోన్ చేసిన. సో లాస్ట్ ఫిబ్రవరిలోనే వద్దాం అనుకున్నాను, బట్ వర్క్ వల్ల రాలేకపోయినా. సో ఇప్పుడు సమ్మర్ తర్వాత ఇక మళ్ళీ వర్క్ స్టార్ట్ అయ్యే ముందు ఇదైతే బాగుంటుందని చెప్పేసి ఈ సెషన్లో మేము అటెండ్ కాగలిగినాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సార్ ఒక మంచి ప్రొఫెషనల్గా, మేబీ సార్ ప్రొఫెసర్ కావచ్చు, అట్లా బెస్ట్ టీచర్ ఉన్నాడు సార్. అంటే ఎక్స్ప్లెనేషన్ విధానం అనేది, సో నాలెడ్జ్ తెలియడం వేరు సార్, తెలిసిన దాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం కూడా ఒక ఆర్ట్ అది. సో అది మాకు దగ్గరగా టీచింగ్ లాగా మంచి ప్రొఫెషనల్ లాగా బాగా దగ్గరగా చేపిండు సార్, మంచి టాలెంటెడ్. సో రియల్గా మాకు అందరికీ బెనిఫిట్ అవుతుంది ఇప్పుడు అది. సో టాప్ అండ్ బాటమ్స్లో మీరు మంచి ఎక్స్పర్ట్ సార్. చాలా సింపుల్గా, చాలా సీరియస్గా, చాలా దగ్గరగా మాకు అర్థమయ్యేటట్టు చెప్పేశారు. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కూడా లాస్ట్ మినిట్లో రెక్టిఫై చేసుకున్నాం. సో డెఫినెట్గా మా సక్సెస్కు మీరు ఒక గైడు, ఒక మెంటర్ లాగా మాకు ఫ్యూచర్ అంతా ఉపయోగపడతారని మేము అనుకుంటున్నాం సార్. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. ఓకే సార్. థ్యాంక్ యూ.